హలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైం కదా టెన్షన్ పడుతున్నారా అందరూ పడకపోవచ్చు కానీ చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడతారు కంగారు పడతారు సో ఎగ్జామ్స్లో గుడ్ మార్క్స్ రావు అన్న కాన్ఫిడెన్స్ ఉండదు సో ఈ వీడియో ద్వారా ఎగ్జామ్లో మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మీకు తెలియజేస్తాను కనుక చివరి వరకు నిదానంగా విని సేమ్ యాజీస్గా ఎగ్జామ్లో ట్రై చేయండి డెఫినెట్గా గుడ్ మార్క్స్ వస్తాయి ఆల్ ద బెస్ట్ ఫస్ట్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి తర్వాత స్టార్ట్ చేయండి మీకు ఫస్ట్ ఏ క్వశ్చన్ బాగా వస్తే ఆ క్వశ్చన్ని స్టార్ట్ చేయండి దాని ద్వారా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలా కాకుండా ఫస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ని చూస్ చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ కావటమే కాకుండా రాంగ్ రాసి పేపర్ అంతా స్ట్రైక్ అవుట్ చేసేసి ఫస్ట్ ప్రజెంటేషన్ మొత్తం పోతుంది టైం వేస్ట్ అవుతుంది సో చూస్ ఫస్ట్ వాట్ యు నో వెల్ నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ చూడగానే కంగారు పట్టడం టెన్షన్ టెన్షన్ పట్టం అనేది మానేసేయండి మనకే బాగా వస్తాయి ఎందుకంటే మనమే బాగా చదువుకున్నాం కాబట్టి లేదా ఎగ్జామ్లో బాగా బా నాకు బాగా వచ్చేసాయి అనే అత్యుత్సాహం అనేది కూడా వద్దు తద్వారా మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో ఫస్ట్ పేపర్ బాగా చదివిన తర్వాత ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని ఎగ్జామ్ పేపర్ని స్టార్ట్ చేయండి అర్థమైందా నెక్స్ట్ హుక్ వర్డ్స్ హుక్ వర్డ్స్ ఫస్ట్ మీరు నేమ్ వెన్ ఎక్స్ప్లెయిన్ డిస్క్రైబ్ డిఫైన్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఏవి షార్ట్ ఏవి లాంగ్ అనేవి మీరు ఫస్ట్ క్లియర్గా త్వరగా చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి అంతేకాక పేపర్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ అప్పుడు ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని అండర్లైన్ చేసి చక్కగా సో దానివల్ల ఏంటంటే మీరు ఏమేమైతే ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేశారో అది ఇన్విజిలేటర్కి ఈజీగా అర్థమైపోయి మంచి మార్క్స్ వస్తాయి నేనైతే ఎవ్రీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేశాను ఇది ట్రూ నెక్స్ట్ పేపర్ ఫస్ట్ పేపర్ తరోగా చదవాలి తరోగా చదవడం అంటే టూ మార్క్స్ ఆన్సర్ ఆర్ త్రీ మార్క్స్ ఆన్సర్ ఆర్ ఎస్ఏ మార్క్స్ ఆన్సర్ అనేది ఫస్ట్ చూసుకొని టూ మార్క్స్ ఆన్సర్ టూ టూ లైన్ టూ టు ఫోర్ లైన్స్ వరకు రాయొచ్చు త్రీ మార్క్స్ ఆన్సర్ కూడా సిక్స్ లైన్స్ వరకు రాయొచ్చు ఫోర్ మార్క్స్ ఆన్సర్ అబో ఎయిట్ లైన్స్ మీకు వచ్చినంత ఎక్కువగా రాయాలి అంతేకాదు టూ మార్క్స్ ఆన్సర్కి నాకు ఎక్కువ వచ్చిందని ఎక్కువగా రాసినా ఉపయోగం ఉండదు ఫోర్ మార్క్స్ ఆన్సర్ ఫోర్ మార్క్స్ ఆన్సర్కి తక్కువ రాసినా ఉపయోగం ఉండదు బ్యాలెన్స్డ్గా మీరు ప్రజెంట్ చేయాలి దీనివల్ల మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారు ఇంకొకటి ఎవ్రీ సెక్షన్కి ఫస్ట్ ఇంత టైం అని మీరు ముందలే అలాట్ చేసుకోండి దాని ద్వారా మీరు ఇన్ టైంలో మీరు ప్రజెంట్ చేయగలరనమాట ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ సోషల్ ఈ సబ్జెక్ట్స్ మెయిన్లీ పాయింట్స్ వైజ్గా రాస్తే మీకు మ్యాటరు ఎక్కువ కనిపిస్తుంది టైము వేస్ట్ కాదు అలా కాకుండా ఇంగ్లీష్లో అయితే జస్ట్ పారాగ్రాఫ్ వైజ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ తెలుగు హిందీ లాంగ్వేజెస్ పాయింట్స్ వైజ్ కంటే పారాగ్రాఫ్ వైజ్ ప్రిఫర్ చేయటం బెటర్ అని నేను అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ బాగా వచ్చు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మైండ్లోనే నేను చేసుకోగలను అనేది కాకుండా మీకు మైండ్ మెంటల్ కెపబిలిటీ ఉన్నా కానీ పేపర్లో సైడ్ చక్కగా మార్జిన్ గీసుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది రిస్క్ తీసుకోవడం ఎందుకు సో మైండ్ క్యాలిక్యులేషన్స్ రిస్క్ అయిన పని చక్కగా మార్జిన్ గీసుకొని మార్జిన్ లోపల మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసేసుకొని వేసుకుంటే మీరు రాసిన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట ఇది మ్యాథ్స్లో బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ లాస్ట్ మీరు యూనిట్స్ దగ్గర మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ అనేది చాలామంది రాయరు ఆన్సర్ కరెక్ట్గా రాసిన మిల్లీమీటర్స్ అని సెంటీమీటర్స్ అని గ్రామ్స్ అని మీరు అటెంప్ట్ చేయకపోతే వేస్టే కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఆన్సర్ అంటే పేపర్ తరోగా చదవాలన్నమాట పేపర్ తరోగా చదివిన తర్వాత ఎక్కడ ఎలా రాయాలి టైంని ఎలా అలాట్ చేసుకోవాలి క్వశ్చన్ని ఫస్ట్ చదవాలన్నమాట ఏ నెక్స్ట్ ఆ క్వశ్చన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చదివిన తర్వాతే మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు ఎగ్జామ్ బాగా రాశారు అయితే మీ ఫ్రెండ్స్తో నేను ఇది రాశాను నేను అది రాసానని చాట్ చేస్తే ఒకళ్ళు కరెక్ట్గా చెప్పొచ్చు ఒకళ్ళు రాంగ్గా చెప్పొచ్చు దీనివల్ల అరే నేను ఈ క్వశ్చన్ కరెక్ట్గా రాసిన రాంగ్ రాసానేమో టెన్షన్కి నా కాన్ఫిడెన్స్ పోయి నెక్స్ట్ సబ్జెక్ట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వరు సో చిట్ చాట్ అనేది వద్దు లాస్ట్లో ఒకసారి బుక్ తీసి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మీ పర్టిక్యులర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ద పర్టికులర్స్ సో చిన్న స్టూడెంట్స్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అయినా సరే నేమ్ నెంబర్ క్లాస్ సబ్జెక్ట్ పర్టికులర్స్ ఫస్ట్ రాయాలి లేదు బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ లేదా ఎక్స్ట్రా డిగ్రీ ఎగ్జామ్స్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ ఉంటుంది సో ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ అనేది మీకు కొత్త అయినా సరే నిదానంగా ఆలోచించి పెడితే అది రాంగ్ అవ్వదనమాట సో మీరు ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టిక్యులర్ చదివేసి నీట్గా పెన్సిల్తో రౌండప్ చేస్తే మీకు మిస్టేక్స్ రావు సో ఏదైనా సరే ప్రశాంతంగా చేసుకుంటూ వస్తే మీకు ఏ ప్రాబ్లము ఉండదు సో వింటర్ కదా ఇంకొకటి ఏంటో చెప్పనా మీరు నైట్ టైము ఎస్పెషల్లీ చదవ ఎక్కువ చదువుతారు డే టైం ఎంత ఆడుకుంటారు నైట్ టైం చదివి డే టైమ్ చదవకుండా ఉంటే మీకు ఏమవుతుంది బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది డే టైం సో అలా కాకుండా డే టైం అంతా ఆడుకొని లేదా నెగ్లెక్ట్ చేసి మొబైల్తో ఆడుకొని నైట్ టైం మీరు కంపల్సరీ మీ నైట్ ఉంది కదా నేను నైట్ అవుట్ చేస్తాను అంటే మాత్రం బ్రెయిన్ యాక్టివ్ పవర్ హాఫే ఉంటుంది సో అది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట సో మీరు కష్టపడతారు కానీ ఎక్కువ గుర్తుండదు కనుక డే టైంలో ఎర్లీ మార్నింగ్ ఇంకా చదివితే మీకు కాన్సన్ట్రేషన్ పెరిగి బాగా చదువుకుంటారు సో బ్రెయిన్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట సో నైట్ టైం స్టడీస్ అనేవి మంచిది కాదు సో మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను దీనివల్ల ఎగ్జామ్స్లో అన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తారు సో ఈ దిస్ ఈజ్ రియల్లీ ఏ గుడ్ వీడియో ఫర్ ద స్టూడెంట్స్ సో ఆల్ ద బెస్ట్ Have a great time.